మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కనీసం ఒక్కరోజైనా ప్రజలు స్వచ్ఛందంగా తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించామని సర్వేపల్లి జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బండ్లపాలెం గ్రామంలో స్థానిక జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ యువత నియోజకవర్గ అధ్యక్షుడు బోల అశోక్ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సురేష్ నాయుడు పాల్గొన్నారు. గ్రామంలోని డ్రైనేజీ కాలువలు, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు, పేడదిబ్బలు, చెత్త నిల్వ ఉన్న ప్రాంతాలలో జనసేన నాయకులు బ్లీచింగ్ పౌడర్ చల్లారు. అనంతరం సురేష్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు రహీంభాయ్, పవన్ కళ్యాణ్ యువత ఉపాధ్యక్షుడు సమన్, నాయకులు శ్రీహరి, వెంకటేష్, వంశీ సాయి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ ఒక్క అడుగు స్వచ్ఛత వైపు అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఒక గంట పాటు వాళ్ళు ఏదైతే మన ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అదేవిధంగా గ్రామాలలో బ్లీచింగ్, అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముతుకూరు మండలం బండ్లపాలెం నందు వల్లూరు పంచాయతీ బండ్లపాలెం గ్రామం నందు ఈ యొక్క బ్లీచింగ్ కొట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పంచాయతీ కాలువల్లో కావచ్చు, అదేవిధంగా ప్లాస్టిక్ నివారణ కావచ్చు, అనేక విధాలుగా మీరు స్వచ్ఛత వైపు అడుగులు వేయండి. అదేవిధంగా ఏదైతే చిన్న చిన్న షాపుల్లో కూడా ప్లాస్టిక్ వాడే వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ నివారించండి, మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా పిలుపునిస్తున్నాం. మీరందరూ కూడా ప్లాస్టిక్ నివారించి గోను సంచులను, గుడ్డ సంచులను వాడండి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇకనైనా సరే మార్పు కోసం అడుగులు వేస్తూ మన అందరం కూడా ఏదైతే మన నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ప్లాస్టిక్ నివారణ కావచ్చు, కాలువలో చెత్త చెదారం వేయకుండా మన పరిసరాలను అన్నింటినీ కూడా మనం పరిశుభ్రపరచుకుందాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు గ్రామాల్లో చూస్తే అభివృద్ధి పడకేసింది అనడానికి నిదర్శనం ఇదే. అనేక గ్రామ పంచాయతీల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో చూసాం, ఎక్కడ కూడా ఏదైతే పంచాయతీల్లో కాలువలు కట్టారే కానీ ఆ కాలువల్లో ప్లాస్టిక్తో నిండిపోయి మురుగునీరు పోకుండా అనేక విధాలుగా అంటురోగాలు ప్రబలేటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. ఇటీవల చూస్తే వరుసగా కూడా అంటురోగాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇకనైనా సరే పంచాయతీలలో బ్లీచింగ్ కొట్టించండి, ఏదైతే ఈ అంటురోగాలను పడకుండా దోమల నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి అంటురోగాలు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, బయట వైద్యానికి వెళితే మరి వైద్య రోగి తిరిగి వస్తాడా లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే హాస్పిటల్స్కి కట్టేటువంటి ఫీజులు అమితంగా ఉన్నాయి కాబట్టి, ఎక్కడ కూడా ఉచితంగా మంచి వైద్యం అందటం లేదు కాబట్టి, ముందుగా మేము ఒకటే కోరుతా ఉన్నాం, పంచాయతీలలో బ్లీచింగ్ కొట్టించండి, పంచాయతీలలో పరిశుభ్రమైనటువంటి కార్యక్రమాలను చేయండి, ఈ అంటురోగాలు బారి పడుకున్న ప్రజలను కాపాడండి అని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి కోరుతూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై భీమ్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.